సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో చూస్తున్నంతసేపు నాకు మీ హెయిర్ మీదకే కాన్సన్ట్రేషన్ వెళ్తుంది. ఇంట్లో సుమా గారు ఏమనట్లేదా, చాలు ఇంకా హెయిర్ స్టైల్ మార్చేసే? ఇప్పుడు చాలు ఇంకా మార్చేసే అన్నా కానీ కుదరదు. ఇంకొక 1 ఇయర్ 1.5 ఇయర్ అందరూ సుకుమార్ గారు లొకేషన్కి వచ్చారు. భలే ఉన్నారండి, ఇలా ఉండిపోతారా అన్నారు. ఇలా ఉండిపోతారే, ఏ సినిమా షూటింగ్ కి? ఇదే మార్చే సినిమా షూటింగ్. ఓకే సార్, అలాగే సార్, ఉంటాలేండి. నాకు ఇప్పుడు అంటే కంటిన్యూస్గా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, తెలీదు. మారితే ఇంకో రకమైన హెయిర్ స్టైల్లో, లేకపోతే ఇంకొక టోటలీ కొత్త రకమైన గెటప్లోకి ఒకటేదో ఉంది కమింగ్ అప్. అప్పుడు మీరు అదేంటి ఇలా అయిపోయారేంటని మీరు తర్వాత అన్న ఆశ్చర్యపో, నేనేమే ఆశ్చర్యపోను. బట్ ఈ లుక్తో కొన్ని సినిమాలు చేస్తున్నారు ప్రజలు, కాబట్టి కంటిన్యూ చేయాల్సి వస్తుంది. కొన్ని సో ఎలా ఉందండి, మాకు తెలిసిన రివ్యూ ప్రకారం మేము ఇప్పటివరకు విన్నది మహేష్ సినిమా మాత్రం చాలా మంచి టాక్తో, ఒక అటు మహేష్ బాబు ఆడియన్స్ అవ్వచ్చు నార్మల్ పబ్లిక్ అవ్వచ్చు, ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్తో వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటున్నారు, సమ్మర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఈ సినిమాతో. మీ చుట్టూ సరౌండింగ్స్, మహర్షి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఎలాంటి రెస్పాన్స్ చూసారు మీరు? నా చుట్టూ అండి కంటిన్యూస్గా నాకు చాలామంది పాత్రికేయ మిత్రులు కానివ్వండి, శ్రీనాథ్ గారు అని ఒక మిత్రుడు ఉన్నారు, భయ్యా ఇరగేసావుగా అన్నాడు. నేను ఏదో హడావిడిలో ఉన్నాను, చిన్న అదే భయ్య, ఓ అదే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ అని చెప్పేసి ఎవ్రీవన్ స్టార్టెడ్ అప్రిషియేటింగ్. అంటే నాకు నేను నోటీస్ చేయని ఎక్స్ప్రెషన్లో కూడా ఇది చాలా బలే చేసావు, అది బలే చేసావు కాకుండా సినిమా గురించి, ఇప్పుడు నా గురించి మాట్లాడడం కాకుండా ముందు సినిమా గురించి, మహర్షి గురించి దే ఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ వెరీ వెరీ పాజిటివ్లీ. ముందు సినిమా అన్నది పెద్ద సక్సెస్ కొట్టినప్పుడు ఆనందం ఎక్కువ. పర్సనల్ దాంట్లోకి పేరు ఎలాగైనా సినిమా హిట్ కొట్టేసామనుకోండి, అందులో మేము కూడా ఉన్నాగా, ఆ తర్వాత ఎలాగో వస్తుంది. బట్ మేజర్గా అంటే 25th మైల్ స్టోన్ పెద్ద సినిమా, అండ్ ఐ స్పోక్ క్లియర్లీ. ముగ్గురు అగ్ర నిర్మాతలు వచ్చి ఒక స్టార్ని, అంటే ఎంత పెద్ద స్టార్ అయి ఉండాలి చేయడానికి ఆయన, అలాంటి స్టార్ తోటి పెద్ద సినిమా జరిగినప్పుడు ఆ వేడి కూడా అంటుంది, ఆ స్టార్ తాలూకు వేడి కూడా ఇట్ ఈస్, ఐ షుడ్ సే మహర్షి ఈజ్ వెరీ కూల్ ఇన్ సమ్మర్ బ్లాక్ బస్టర్.